ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేయడం జరిగింది మద్యం కుంభకోణ కేసులో అరెస్టుల నేపథ్యంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వీరి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించినట్టుగా అధికారులు వెల్లడించడం జరుగుతూ ఉన్నది అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఇద్దరి రాజీనామా పత్రాలను పంపనున్నట్లుగా తెలుస్తూ ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత రాజీనామా నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో అది గమనార్హం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియా ఢిల్లీ ప్రభుత్వంలోని ముప్పై మూడు శాఖల్లో పద్దెనిమిది శాఖలకు బాధ్యతలు నిర్వహించేవారు వీటిలో ఆరోగ్యం ఆర్థికం విద్య హోంశాఖలతో సహా మొత్తం పద్దెనిమిది శాఖలు ఉన్నాయి తాజాగా సిసోడియా రాజీనామాతో ఆయన శాఖ బాధ్యతలను మంత్రివర్గంలోని రెవెన్యూ శాఖ మంత్రి కైలాస్ గెహ్లోత్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్కు అప్పగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి అయితే సిసోడియా స్థానంలో కొత్త మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకం స్వీకారం చేయబోరని తెలుస్తూ ఉంది రాజీనామా చేసేది మరి మరిప్పుడా అంటే పద్దెనిమిది విభాగాలను పర్యవేక్షిస్తున్న సిసోడియాకు నైతిక విలువలు బాధ్యతలు తెలిసి ఉంటే ఎప్పుడో రాజీనామా చేసేవారని భాజపా విమర్శించింది కానీ ఆయన ఆరోపణలపై వివరణ కూడా ఇవ్వకుండా బెయిల్ కోసం సుప్రీంకు వెళ్ళడం పదవులపై ఆయనకున్న అత్యాశకం నిదర్శనమని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించడం జరిగింది ఢిల్లీ కేబినెట్లోని మంత్రులు రాజీనామా చేసినట్లుగా మొత్తంగా తెలుస్తూ ఉన్నది అయితే అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే సత్యేంద్ర జైన్ రాజీనామా చేయడం జరిగింది కానీ దీన్ని ఆమోదించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు తొమ్మిది నెలల సమయం పట్టింది సిసోడియా కూడా ఆరోపణలు వచ్చిన సమయంలోనే రాజీనామా చేయాల్సింది అంటూ బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వాళ్ళపైన విమర్శించడం జరిగింది దీనికి బెయిల్కు బెయిల్ విచారణ గురించి అది నిరాకరణ గురైంది అయితే రాజీనామాకు ముందు సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ మంగళవారం సిసోడియా తరపు న్యాయవాది ఏఎం సింఘ్వి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది దీన్ని భోజన విరామ సమయంలో విచారణ జరిపేందుకు అనుమతించినటువంటి న్యాయస్థానం సాయంత్రం వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది అయితే ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించడం మంచిదని పేర్కొన్నది బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కొద్ది నిమిషాల్లోనే కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా వాళ్ళిద్దరు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఐదు రోజులు సిబిఐ కస్టడీకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మనో మనీష్ సిసోడియాను విచారిస్తున్నటువంటి సిబిఐ ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేటందుకు ఐదు రోజుల పాటుగా కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతూ సోమవారం ఢిల్లీలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించడం జరిగింది సానుకూలంగా స్పందించినటువంటి న్యాయస్థానం మార్చి నాలుగు వరకు రిమాండ్ను విధిస్తూ అనుమతిని ఇవ్వడం జరిగింది అంతకుముందు విచారణలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్ళిన సిసోడియాను అధికారులు దాదాపుగా ఎనిమిది గంటల పాటు ప్రశ్నించడం జరిగింది అడిగిన ప్రశ్నలకు సిసోడియా పొంతన లేని సమాధానాలు చెప్పిండా అనేటువంటి కారణంతో సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ అధికారులు ప్రకటించడం జరిగింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ నూతన విధానం రూపకల్పన అమల్లో అవకతవకలు జరిగినాయన్న ఆరోపణలతోటి వీరిద్దరిపైన సిబిఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది గతంలో మంత్రి సత్యేంద్ర జైన్ను విచారించి అరెస్ట్ చేసిన సిబిఐ జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది అనంతరం ఆయనకు ట్రయల్ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది కాగా ఈడీ నమోదు చేసిన మనీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి గత ఏడాది మేలో అరెస్ట్ అయిన సత్యేంద్ర ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు అయితే అరెస్ట్ అయిన తర్వాత కూడా జైన్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం జరిగింది కానీ ఆయన చేతిలోని ఆరోగ్యం గృహ పట్టణాభివృద్ధి శాఖలను కేజ్రీవాల్ సిసోడియాకు అప్పగించడం జరిగింది